సీఎం చంద్రబాబు మరోసారి ఇరకాటంలో పడ్డారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విభేదించే పరిస్థితి వస్తోంది బోర్డు చట్టాన్ని సవరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది దాన్ని అడ్డుకునేందుకు విపక్షాలతో పాటు ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి దీంతో కేంద్రానికి మద్దతుగా నిలవాలా లేకుంటే ముస్లింలకు అండగా నిలబడాలా అన్న డిఫెన్స్ లో చంద్రబాబు ఉన్నారు కేంద్రాన్ని విభేదిస్తే వచ్చే రాజకీయ కష్టాలు ఆయనకు తెలుసు అలాగని మద్దతు తెలిపితే ముస్లింలు దూరం అవుతారు దీంతో ఏం చేయాలో చంద్రబాబుకు పాలు లేదు చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో అతి ముఖ్య భాగస్వామిగా ఉన్నారన్నది తెలిసిందే అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు కూడా ఉన్నారు అలాగే చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీ మంత్రిగా ఉన్నారు ఈ విధంగా చూస్తే పచ్చగా బీజేపీతో టిడిపి చెలిమి సాగుతోంది అయితే ఈ చెలిమికి అగ్ని పరీక్ష లాంటిది మక్కు చట్టం సవరణ ప్రతిపాదనలు దానికి సంబంధించిన బిల్లు ఒకటి ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది దాంతో టీడీపీ ఓటు ఎటువైపు అన్నది అప్పుడు తెలుస్తోంది బీజేపీకి పార్లమెంట్ లో ఏ బిల్లు పాస్ కావాలన్నా మిత్రుల మద్దతు తప్పనిసరి ఆ విధంగా చూస్తే కనుక కీలకమైన వేళ టీడీపీ వైపే బీజేపీ చూస్తోంది కేంద్రంలో టీడీపీకి విలువ గౌరవం ఇస్తున్న బీజేపీ అధినాయకత్వం దానికి తగిన ప్రతిఫలం కూడా కోరుకుంటున్నది కూడా తెలిసిందే వ్యతిరేకిస్తున్నాయి దీని మీద జాతీయ స్థాయిలో ఆందోళన సాగుతోంది ఈ క్రమంలో బీజేపీకి ఈ విషయంలో మద్దతు ఇవ్వద్దని వక్ బోర్డు చట్టం సవరణ బిల్లు ఓటు వేయొద్దని ముస్లిం సంఘాల నేతలు టీడీపీని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి ఎన్ఎండి డి మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తాజాగా అమరావతిలోని సచివాలయంలో కలిశారు ఈ సందర్భంగా వారు వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ బిల్లు ఆమోదం పొందితే ఏకంగా ముస్లిం వర్గం హక్కులు వారి ప్రయోజనాలే కాకుండా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయంటున్నారు ఇవన్నీ తమ భావాలని చెబుతూ ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను ఆందోళనను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా వివరించారు చట్టంలో మార్పులను అంగీకరించవద్దని వారంతా స్పష్టం చేశారు ఈ బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా పార్లమెంట్ లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం ప్రతినిధులకు తెలిపారు అయితే ఇది చంద్రబాబుకు టీడీపీకి అంత ఈజీ టాస్క్ కాదంటున్నారు ఎందుకంటే బీజేపీ పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలిసిందే అలాంటి బీజేపీ ఈ విషయంలో సీరియస్ గానే ఉంటుంది మరోవైపు టీడీపీకి మైనార్టీల మద్దతు అవసరం వారి మనోభావాలు కూడా టీడీపీకి అవసరం మరి ఈ సమస్య నుంచి బాబు ఎలా బయటపడతారన్నది చూడాల్సిందే అంటున్నారు